చూపిస్తే అది చేసుకోండి. అంతేగాని ఇతను ఇతను రాయేసి కొట్టాడని ఆధారం చూపిస్తే ఈ తల్లే అరెస్ట్ చేయించింది. ఏమ్మా రాయేసి కొట్టిన ఆధారాలు లేవు, అతను అక్కడికి వెళ్ళింది ఆధారాలు లేవు, ఎక్కడో రోడ్డు మీద కూర్చొని టీ తాగుతున్నాడు కాలర్ పట్టుకొని లాక్కొచ్చి అరెస్ట్ చేసి 3 రోజులు కనిపించనివ్వకుండా ఈరోజు అల్లాడిస్తున్నారండి. కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయింది, కన్నీటి పర్యంతం అయిపోయింది. 15వ తారీఖు సాయంత్రం 5:30 నుంచి కనపడట్లేదు. టీ తాగడానికి వెళ్ళిన వ్యక్తి అట్నుంచి అటే తీసుకెళ్ళిపోయారు. మరి ఎక్కడ ఉన్నాడమ్మా? ఇక్కడ ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు. మరి మేము ఇంట్రాగేషన్ కోసం తీసుకెళ్తున్నాము, మరి నాకు చెప్పాలి కదండి. చెప్పి తీసుకెళ్తే సర్లే, మీ దగ్గర ఉన్నారని మేము ఉంటాం కదా. అప్పటి నుంచి తీసుకెళ్ళారు పిల్లలు, 3 పిల్లలు చిన్న ఏడుతూనే ఉన్నాడు. మరి నా పిల్లలకు ఆధారం ఎవరు? ఆయన ఆటో తోలితేనే నా ఇల్లు గడిచేది. నేను ఒక అంగన్వాడి ఆయాని, నా జీతాలు ఎప్పుడు వస్తాయి? ఆయన ఆటో తోలకపోతే నా ఇల్లు ఎట్లాగా? భార్య పిల్లలు ఏమవ్వాలి సార్? మీరు తీసుకెళ్ళిపోతే పోలీసులు, డిఎస్పి సార్ మా దగ్గరే ఉన్నాడు అని చెప్పారండి. మాకు చూపించాలి, నా భర్త ఎలా ఉన్నాడో నాకు చూపించాలి, మాతో మాటలు ఇచ్చాలి, మాకు చూపించాలని మేము అల్లాడిపోతున్నారు. మాకైతే తెలీదు, మాకు న్యాయం చేయాలి, ఏదో ఒక విధంగా న్యాయం చేయాలి. రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఉత్తిపున్నానికి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారండి. మాకు న్యాయం చేయండి ఏదో ఒకలాగా. చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళు కొట్టి వాళ్ళు నేరం చేశారని ఒప్పిస్తున్నారండి. ఏ తప్పు చేయకుండా మీరే చూడండి. ఇట్లా మీడియాలో మాట్లాడుతున్నారు కానీ ఏదేదో చేస్తున్నారు, అవన్నీ అయ్యకుండా న్యాయం జరిగేలాగా చూడండి. మా అబ్బాయి కానొచ్చేలా చేయండి, అదే మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి, గుళకరాయి దాడి మనందరం చూసింది. ఆ గుళకరాయి అతి వేగంగా వెళ్ళి